నిర్మల్ జిల్లా కానాపూర్ మండల కేంద్రంలో దళిత గిరిజన అధికారులపై వేధింపులు ఎక్కువయ్యాయని వాటిని వెంటనే ఆపాలని దళిత గిరిజన సంఘాల ఆందోళన. దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కానాపూర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు శ్రీ జన్నారం శంకర్ హెచ్చరించారు. స్థానిక విశ్రాంతి భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేవలం దళిత గిరిజన అధికారులనే లక్ష్యంగా చేసుకొని మానసిక వేదనకు గురి చేస్తున్నారని అది సరైన పద్ధతి కాదన్నారు. దళిత గిరిజన అధికారులకు రక్షణ కల్పించాలి. దళిత గిరిజన అధికారులకు రక్షణ కల్పించాలి. దళిత గిరిజన అధికారులపై వేధింపులు అరికట్టాలి. మరి మండల స్థాయి అధికారులు దళితులు దళిత గిరిజన అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు గ్రామాల్లో సర్పంచులు ఎంపీడీసీ కూడా చాలామంది కూడా దళిత గిరిజనులు పదవిలో ఉన్నారు. మరి ఇలాంటి వైరుపై కొందరు కావాలని పనిగట్టుకొని వేధింపులకు గురి చేస్తున్నారు. అలా కాకుండా పలు రకాలుగా అక్రమ మార్గంలో వాళ్ళను వేధిస్తూ బెదిరిస్తూ బ్లాక్మెయిల్ కూడా పాల్పడుతున్నారు. మరి వాళ్ళు వెంటనే ఒక వేధింపులు ఆపాలని, లేకపోతే దళిత గిరిజనుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎవరైతే ఈ వేధింపులకు పాల్పడుతున్నారో వారికి సంబంధించి వాళ్ళపైన బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈసీఎల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రక్కన ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడ.